ఏమాత్రమైన విషయం ఏంటంటే, ఒక నగ్న సత్యాన్ని ఇప్పుడు బయటపెట్టబోతున్నాం. అదేంటంటే, సరోగసీ ద్వారా పిల్లల్ని పుట్టిస్తున్నారు. దీన్ని బట్టి ప్రపంచమంతా వేసే క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు జన్మ మీద వాళ్ళు పద్దాకా విరుచుకుపడతా ఉంటారు. వాళ్ళ పేర్లు చెప్పవసరం మీకు తెలుసు. అదే నగ్న సత్యాన్ని ఇప్పుడు విత్తు ఆధారాలతో బయట పెడుతున్నాం. సరోగసీ ద్వారా పిల్లల్ని పుట్టిస్తున్నారు కంటున్నారు. పిల్లల్ని పుట్టిస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు కన్యమరియ గర్భం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టడం సాధ్యమే అని ఇప్పుడు రుజువు చేస్తున్నాం. జాగ్రత్త వినండి. దీని ఏమంటారంటే సరోగసీ అంటారు. అంటే అద్దె గర్భాన్ని తీసుకోవటం. దీన్ని ఎక్కువగా ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సినిమా యాక్టర్లు వాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు గర్భం ధరించి 9 మాసాలు మోస్తే కంటే వాళ్ళ గ్లామర్ పోయిద్ది అని చెప్పేసి ఈ సరోగసీని వాడుతున్నారు. అంటే ఏంటంటే, ఒక భర్త వీర్యాన్ని తీసుకొని భార్య యొక్క అండాన్ని స్వీకరించి ఈ రెండింటిని తీసుకుని వెళ్ళి వేరే యొక్క స్త్రీ గర్భంలో ప్రవేశపెడతాం. అప్పుడు ఆ స్త్రీ గర్భం ధరించింది, 9 నెలలకి పాపను బాబును కంటుంది. దాని ఏమంటారంటే, అప్పుడు ఆ పుట్టినటువంటి బేబీకి ప్రసవించిన తల్లి బయలాజికల్ తల్లి అవుతుంది. వీర్యము అండము ఇచ్చిన వాళ్ళు ఆ బేబీని తీసుకెళ్తారు. ముందే ఇది ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారము ఆ యొక్క స్త్రీ యొక్క అండాన్ని స్వీకరించి తన భర్త యొక్క వీర్యాన్ని స్వీకరించి అద్దె గర్భంలోకి ప్రవేశపెట్టి 9 నెలలు బిడ్డ క్యారింగ్ అయిన తర్వాత డెలివరీ అయినప్పుడు ఈ అండాన్ని ఈ వీర్యాన్ని ఇచ్చినటువంటి దాతలు తీసుకెళ్తారు. ఆమె అండం వాడుకున్నందుకు ఆమె కొంత డబ్బులు ఇస్తున్నారు. దీనికి ప్రపంచమంతా కూడా విచ్చలవిడిగా పిచ్చి పిచ్చిగా చేస్తుంటే, మన భారతదేశం సంగతికి వస్తే, మన భారతదేశం గవర్నమెంట్ ఏం చేసిందంటే దీనికి కొన్ని రూల్స్ పెట్టింది. సరోగసీ గర్భానికి ఒప్పుకునేటువంటి ఆడపడుచు ఒకే ఒక డెలివరీకి ఒప్పుకోవాలి. అది కూడా ఆమె వయసు 25 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఆమె ఫుల్ హెల్త్గా ఉండాలి. ఆ గర్భాన్ని అద్దె గర్భాన్ని ఇచ్చేటువంటి ఆమె వీళ్ళకి బంధువు అయి ఉండాలి. ఇలాంటి ఒప్పందంతో అద్దె గర్భాన్ని వాడుకొని పిల్లల్ని కంటమే సరోగసి అంటారు. ఇది ఈనాడు విపరీతంగా జరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని బట్టి నేను ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే, సరోగసీ ద్వారానే ఈ రకంగా పిల్లలు పుట్టేటువంటి తెలివితేటలు మనిషి పుట్టించుకుంటే, ఆ సరోగసీని ఆ వీర్యాన్ని మనిషిని ఆడపడుచును ప్రజెంట్ ప్రపంచంలో 840 కోట్ల మంది జనాభాని, చనిపోయినటువంటి కోట్ల మందిని, పుట్టబోతున్న కోట్ల మందిని పుట్టించేవాడికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి? ఉంటాయా ఉండవా? చచ్చినట్టు ఒప్పుకోవాలి. ఇప్పుడు దీని క్లారిఫికేషన్ ఏంటంటే, మనిషికే ఎన్ని తెలివితేటలుంటే దేవుడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి? ఇప్పుడు దీన్ని మనం క్లారిఫికేషన్కి వస్తున్నాం. ఇప్పుడు ఆ క్లారిఫికేషన్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మతో మరి గర్భం ఎలా పుట్టాడు, పరిశుద్ధాత్మతో పుట్టాడు అంటారేంటి? ఆమె కన్యక ఎలా పడతాడు, పరిశుద్ధాత్మ ఎలా గర్భం ధరించింది, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగినోళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా నోరు మూసుకుంటారు. నోరు మూసుకోవాల్సిందే. ఇంకా క్లారిటీ ఇస్తున్నా చూడండి. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మతోనే పుట్టాడు అనే దానికి మధ్యకాలంలో చాలా ప్రూఫ్లు వచ్చినాయి. అవి కూడా మనం తీసుకుంటున్నాం ఇప్పుడు ఆధారాల కోసం. దీన్ని అమధ్య కాలంలో యేసుప్రభు బ్లడ్ 3 చోట్ల దొరికిందని గతంలో కూడా చెప్పా. కల్వరి కొండ కింద ఆ మందసం మీద 2-3 చుక్కలు దొరికినాయి. అండ్ యేసుప్రభు అంగిలో నుంచి, తర్వాత యేసుప్రభు ముఖాన్ని అద్దింది ఒక ఆమె వెరవని కాడపడచ్చు, ఆ క్లాత్ మీద కూడా యేసుప్రభు బ్లడ్ 3 చుక్కలు దొరికినాయి. ఇవన్నీ తీసి దొరికిన ఆధారాలతో బ్లడ్ టెస్ట్కి పంపించారు. ఆయనే అమెరికాకు సంబంధించిన రాన్ వయట్ ఒక ఆర్కియాలజిస్ట్. ఈయన చేయలే టెస్టులు, ఈయన శాంపిల్స్ తెచ్చింది, ఈయన పరిశోధన చేసింది శాస్త్రవేత్తలు. సో ఆ శాస్త్రవేత్తల ల్యాబ్లో ఈయన కూడా కూర్చొని అమెరికాలో క్లియర్ కట్గా పరిశోధన చేసినప్పుడు వచ్చినటువంటి యేసుప్రభు బ్లడ్ రిపోర్ట్ కూడా ఇక్కడ ఆధారము. 1, యేసుప్రభు బ్లడ్లో ఇప్పటికీ జీవం అని వచ్చింది. 2, యేసుప్రభు బ్లడ్లో దేర్ ఇస్ నో మేల్ క్రోమోజోమ్స్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీజస్. యేసుప్రభు వారు గర్భం ధరించింది, మరి మరియమ్మ గారు యోసేపు గారు ఇద్దరు శారీరకంగా దాంపత్యం చేస్తే పుట్టలేదు కదా, అందుకే యేసుప్రభు బ్లడ్లో పురుష క్రోమోజోములు కణాలు లేవు
అనే రిపోర్ట్ క్లారిటీకి వచ్చింది. తర్వాత ఒక పాప గాని బాబు గాని లోకంలో పుట్టాలంటే మనందరిలో 23 తల్లివి, 23 తండ్రివి, 46 క్రోమోజోములు ఉంటాయి. యేసుప్రభు బ్లడ్లో అలా లేవు. మరియంలోంచి ఒకదాని నుంచి పుట్టాడంటే 23 ఉండాలి, లేదు మరియంకి యేసుప్రభుకి ఇద్దరు కలిసి పుట్టాడంటే 46 ఉండాలి. 23 లేవు, 46 లేవు, 24 క్రోమోజోములు ఉన్నాయి. విత్తనవయాల శాస్త్రవేత్తలు, బైబిల్ పండితులు, డాక్టర్లు ఇచ్చిన క్లారిఫికేషన్ అంటే తెలుసా, మరియంలోంచి పుట్టాడు కాబట్టి 23 క్రోమోజోములు మరియమివి, 24వది వై క్రోమోజోము పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసిందని క్లారిటీ ఇచ్చారు. ఇది వెరీ క్లియర్ రిపోర్ట్. కావాలంటే మీరు ఓపెన్ సీక్రెట్ ఇది. కాబట్టి నేను చాలామంది ఒక మతం పేరు చెప్పట్ల నోరు దురదతో యేసు ప్రభు గురించి, ఆయన జన్మ గురించి వాగే వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నాం. సరోగసి ద్వారానే పిల్లలు పుట్టిస్తుంటే పరిశుద్ధాత్మ ద్వారా పిల్లలు పుట్టించలేడా దేవుడు? దేవుడికి సమస్తము సాధ్యము. దేవుడి మీద జనరల్గా పెట్టేట్లా మనం దీని ప్రూఫ్లు కూడా చేసి చూపించాం అప్పుడు. కాబట్టి యేసు ప్రభు జన్మ పవిత్రమైంది, అది కూడా నీ కోసం నా కోసం. ఆయన ఒక టైం టేబుల్ వేసుకొని నీ పాపాన్ని నా పాపాన్ని, నీ బాగును నా బాగును కోరుకొని వస్తే ఆయన్నే ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించండి పర్వాలేదు, ఆయన నీకు మేలు చేయటం కోసమే ఈ మార్గాన్ని ఎన్నుకొని నీ కోసం వచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని ప్రపంచమంతా నివ్విరిపోయే రిపోర్ట్ వచ్చింది, ప్రపంచమంతా తెలుసుకుంది. దీన్ని బట్టి ఎంతోమంది యేసు ప్రభుని దేవుడిగా నమ్ముకుంటున్నారు. మీరు కూడా అటువంటి విశ్వాసంలోకి రావాలని మాటలు నేను మీకు చెప్తున్నాను. ప్రభు అటు కృప మీ అందరికీ దయచేనుగాక. ఆమేన్.